हेलो फ्रेंड्स, वेलकम टू फूडी क्वीन आर्जी किचन। टुडे यम्मी यम्मी सॉफ्ट नूडल्स। मन पिल्लल की नूडल्स तिंटारा अनि अडगाने मम्मी मम्मी एप्पुडु चेस्तुन्नो चाला त्वरगा चेय मम्मी अनि अंटार कदा। वाळ्ळु अडिगिनंत त्वरगा सॉफ्ट गा वच्चेला सिंपुल गा इंट्लो उंडे ऐटम्स तोने नूडल्स एला चेयालो चूसेद्दामु। ई रोजु प्रिपरेशन चूसे मुंदु कोत्त वारैते मन चानल नि सब्स्क्राइब चेयंडि। ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాము, వచ్చేసేయండి। ముందుగా ఒక కడాయిలో నూడిల్స్ మునిగేంత వాటర్ తీసుకోవాలి। 200 గ్రామ్స్ నూడిల్స్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ, వీటిని ఈ వాటర్లో వేసుకోవాలి। అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, కాస్త ఆయిల్ వేయాలి। ఈ ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడిపొడిగా వస్తాయి। చూస్తున్నారు కదా, ఇలా బబుల్స్ వస్తే నూడిల్స్ ఉడికినట్టే। నూడిల్స్ ని మరీ మెత్తగా ఉడికించుకోవద్దు, అలా మెత్తగా ఉడికిస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి। వీటిని 90% కుక్ చేసుకుంటే సరిపోతుంది। చూడండి ఎంత మంచిగా ఉడికాయో నూడిల్స్। ఇప్పుడు ఈ వాటర్ నంతా డ్రైన్ చేద్దాము। చాలా వేడిగా ఉంటుంది, వెంటనే ఈ వాటర్ అంతా తీసివేయాలి। ఇలా నార్మల్ వాటర్ తో ఈ నూడిల్స్ ని కూల్ చేసుకోవాలి, ఎందుకంటే అదే వేడి మీద అలాగే పెడితే ఇంకాస్త మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి। సో అందుకే ఈ వాటర్ తోన ఇలా కూల్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా, ఈ జాలిలో నుంచి వాటర్ అంతా పోయిన తర్వాత ఇందులో కాస్త ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి। నూడిల్స్ లో ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి। నెక్స్ట్ ఏం చేయాలో చూసేద్దాము। ఒక ఐరన్ కడాయి కాని ఏదైనా pan కాని నాన్ స్టిక్ pan కాని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి। 4 టు 5 పచ్చి మిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని ఈ ఆయిల్ లో వేసుకోవాలి। వీటిని కొన్ని సెకండ్స్ ఇలా కలిపిన తర్వాత ఆనియన్ ఇలా స్లైసెస్ గా కట్ చేసి ఒక కప్ ఆనియన్ తీసుకొని వేస్తున్నాను। వీటిని ఫ్యూ సెకండ్స్ ఇలా కలుపుకోవాలి, హై ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి నూడిల్స్ ని ఎప్పుడైనా। నెక్స్ట్ ఇలా స్లైసెస్ గా కట్ చేసిన బీన్స్ 1 కప్ తీసుకోవాలి, చాలా సన్నగా తరగాలి బీన్స్ కూడా। అలాగే చాలా సన్నగా తరిగిన క్యారెట్ ఇలా స్లైసెస్ గా కట్ చేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకోవాలి। క్యాప్సికమ్ సన్నగా స్లైసెస్ గా కట్ చేసి ఒక పావు కప్ తీసుకున్నాను। వీటన్నిటిని ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్ లో షాలో ఫ్రై చేసుకోవాలి, ఇది ఆప్షనల్। ఒక చిటికెడంత అజినోమోటో కూడా యాడ్ చేసి కలుపుకోవాలి। ఇలా స్లైసెస్ గా చాలా సన్నగా తరిగిన క్యాబేజ్ ఒక పెద్ద కప్పు యాడ్ చేయాలి। చూస్తున్నారు కదా, ఇలా చాలా సన్నగా కట్ చేసుకోవాలి। క్యాబేజ్ చాలా ఫాస్ట్ గా ఉడుకుతుంది కదా, ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్ లో కలుపుకుంటే సరిపోతుంది। అలాగే మన రుచికి తగినంత ఉప్పు తీసుకోవాలి, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ వెనిగర్, ఫ్యూ డ్రాప్స్ సోయా సాస్ యాడ్ చేసి వీటన్నిటిని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి। సోయా సాస్ క్లిప్పింగ్ మిస్ అయింది ఫ్రెండ్స్, అందుకే చూపించలేకపోయాను। ఈ మిశ్రమానంతా కూడా హై ఫ్లేమ్ లోనే కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ టొమాటో సాస్ ని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి। ఇలా చూస్తున్నారు కదా, అంత బాగా మిక్స్ అయ్యింది। చూస్తున్నారు కదా నూడిల్స్ ఎంత పొడి పొడిగా అయ్యాయో। ఇప్పుడు వీటిని ఇందులో యాడ్ చేయాలి। ఇప్పుడు వీటిని ఇలా కలుపుకోవాలి, అవసరం అనిపిస్తే ఈ టైంలో ఫ్లేమ్ కాస్త తగ్గించుకోవచ్చు। 2 స్పాచులాస్ తీసుకుంటే కలపడం చాలా చాలా ఈజీ అవుతుంది। ఇలా కలుపుతున్న టైంలో లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఫ్లేమ్ కాస్త పెంచుకొని కలుపుకోవచ్చు। స్ప్రింగ్ ఆనియన్ ఒక 1/2 కప్ తీసుకొని వీటిని కూడా ఫైనల్ గా యాడ్ చేసుకోవాలి, అవసరం అనిపిస్తే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు। నూడిల్స్ ఆల్మోస్ట్ రెడీ అయ్యాయి, ఒకసారి ఇలా టోస్ట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేక।
చూడండి, ప్లేట్ ఇంత అట్రాక్టివ్గా ఉంటే ఎవరైనా ఈ నూడిల్స్ని కాదంటారా? విత్ ఇన్ సెకండ్లో ఈ నూడిల్స్ తినేస్తారు. చూసారు కదా, మన ఇంట్లో ఉండే రెగ్యులర్గా యూజ్ చేసే వెజిటబుల్స్తోన ఎలా సాఫ్ట్ నూడిల్స్ చేయాలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్రిపేర్ చేసి కమెంట్ బాక్స్లో ఎలా ఉందో తెలియజేయండి. అలాగే లైక్ షేర్, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే కొత్త కొత్త వంటలన్నీ నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. స్మైల్ ప్లీజ్.